ఫ్రెండ్స్ చూడండి, ఈరోజు ఏంటంటే కొత్త వర్క్ అనేది చూపిస్తాను మీకు. ఎలా అంటే ఈ వర్క్ అనేది కంపల్సరీగా మీరు ప్రతి పద్ధతి కూడా మీకు నీట్గా చూపిస్తాను. మీరు జాగ్రత్తగా చూడండి, చివరి వరకు మీకు అర్థమవుతుంది. చూడండి, ఇది మీరు వైట్ బుచ్చాలు అనేవి తీసుకోండి, పూసలు అనేవి ఒక సైజులో కట్ చేసుకోవాలి. జర్దోసి అనేది కంపల్సరీగా ఒక సైజులో కట్ చేసుకోవాలి. అవన్నీ ఒకే సైజులో ఉండాలి. రెండు జర్దోసీలు కలిపి కట్ చేసుకుంటే తొందరగా టైం అనేది కలిసి వస్తుంది అన్నమాట. ఖచ్చితంగా మీరు ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోండి. ఇప్పుడు చూడండి, వర్క్ చేస్తున్నాను. చూడండి, ఒక జర్దోసి ముక్క అనేది, చిన్న ముక్క అనేది సూదిలో తీసుకోండి. తర్వాత ఇంకోటి ముత్యం అనేది కంపల్సరీగా ఈ పూస అనేది తీసుకోవాలి. తర్వాత ఏంటంటే ఒక పూస తీసుకున్న తర్వాత మరొకటి జర్దోసి అనేది తీసుకోవాలి. తీసుకుని ఇంకో పూస అనేది ఇలా నీట్గా తీసుకోవాలి. చూసారా, ఈ వేల్లోకి ఉండాలన్నమాట. ఇలా ఉండిన తర్వాత ఇంకోటి అనేది ఇలా తీసుకుని మీరు నీట్గా ఇంకోటి అనేది కూడా అక్కడే తీసుకోండి. చూడండి, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నుంచి ఇది స్టాండర్డ్ వర్క్ అన్నమాట. ఈ రెండు కూడా కలర్ పోవు. అర్థమైంది కదా నేను చెప్పింది? ఇది ఈ రెండు కూడా మీకు కలర్స్ అనేవి పోవు. అది కూడా ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఒక్కొక్క పూసకి వేరే వేరే గేసి జర్దోసి కూడా ఒక వేరే వేరే గేయండి. ఈ జర్దోసి కూడా లాక్కు రావడం అనేది కూడా జరగదు అన్నమాట. ఇలా అని చక్కగా మీరు, ఇక్కడ ఒక టెక్నిక్ అనేది ఉంది చూసారా. ఇలా జర్దోసి పూస లోపల ఇలా వెళ్ళిపోయింది చూసారా, లోపలికి వెళ్ళిపోయింది ఈ పూస అనేది చూసారుగా. ఈ జర్దోసి అనేది ఇలా వెళ్ళిపోయింది. ఖచ్చితంగా మీకు ఈ జర్దోసి అనేది లోపల వెళ్ళకూడదంటే ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే ప్రతి పూస కూడా ఒక అవుట్లైన్ అనేది వేయాలి. ఇలా ఇలా వేసిన తర్వాత, ఇప్పుడు వేసిన తర్వాత జర్దోసి అనేది ఇలా వేసుకోవాలి, తర్వాత పూస అనేది వేయాలి. అలా అనేది మీరు చేసుకుంటూ వెళ్తేనే ఒక పూస అనేది వేయాలి, తర్వాత జర్దోసి వేయాలి. వేస్తేనే, లేకపోతే దీని లోపల వెళ్ళిపోయింది జర్దోసి. ఈ ట్రిక్ కూడా గుర్తుపెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఎవరికైతే మెటీరియల్ అనేది కావాలని అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఫస్ట్ వీడియో అనేది చూడండి. మీకు మెటీరియల్ అనేది పూర్తి వివరాలు అనేవి ఉంటాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇది అనేది ఇలా ప్రతి దాన్ని కుట్టి వేసిన తర్వాత ఇది ఇలా కదిపినా కూడా స్ట్రాంగ్ అనేది ఉంటుందన్నమాట. స్ట్రాంగ్ అంటే అసలు కదలదు, ఇది స్టాండర్డ్గా ఉంటుంది. రెండు కూడా కలర్ పోవు. అది కూడా ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి. చూడండి, తర్వాత అనేది కరెక్ట్గా ఆనిచ్చి ఒక సైజులో అనేది ఆ సేమ్ అనేది రావాలన్నమాట. ఆ సైజ్ అనేది మెయింటైన్ చేసుకుంటూ ఒక అవుట్లైన్ అనేది వేసేయండి. వేసేసిన తర్వాత అసలైన డిజైన్ అనేది ఇప్పుడు మొదలవుతుంది. చూడండి చూడండి ఫ్రెండ్స్, జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ నేను ఒక ఐడియాతో, నా సొంత ఐడియాతో నేను ఈ వర్క్ అనేది, ఈ ప్రింట్ అనేది వేస్తున్నాను. ఇలా అనేది వేసుకోండి, వర్క్ అనేది చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒక ఐడియా అనేది వేసాను అన్నమాట. ఒక ఐడియాతో ఇలా గీస్తున్నాను డిజైన్ అనేది. చూసారు కదా, ఒక ఐడియా, జస్ట్ ఒక ఐడియా మాత్రమే. అర్థమైంది కదా, ఇలా అనేది గీసాను. ఓకేనా? ఇది ఫాలో అవ్వాలి కంపల్సరీగా. ఈ వర్క్ అనేది మీకు అర్థం అవ్వాలంటే నీట్గా నేను గీసి చూపిస్తున్నాను. అలా అలా మీరు ఐడియా అనేది చేసుకోండి. చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీరు ఇలా అనేది చూడండి, రకరకాల ఆకులు అనేవి మీరు వేసుకోవచ్చు. ఒక్క ఆకు అని కాదు, మీరు రకరకాలుగా కావాలంటే అలా వేసుకోవచ్చు. కానీ నేను మీకు ఫర్ ఎగ్జాంపుల్గా జస్ట్ మీకు ఒక ఐడియా కోసం నేను ఇదంతా చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఆ విషయం కూడా గమనించండి, మీకు ఐడియా రావాలి. అంటే ఇలాంటి వర్క్ అనేది కూడా చాలా చాలా బెస్ట్ వర్క్ అన్నమాట. ఎలా బెస్ట్ అనేది కూడా మీకు పూర్తిగా తెలియాలంటే చివరి వరకు మీరు వీడియో అనేది చూడండి, మీకు పూర్తి వివరాలు అనేవి తెలుస్తాయి. నేను చూసారా ఎలా గీసేస్తున్నాను? ఇలా గీసుకుని వేసేయండి. ఇది స్టాండర్డ్ వర్క్. వర్క్ అంటే ఏంటి? దీనికి మీరు గ్యారంటీ ఇవ్వచ్చు. ఈ వర్క్కి ఎందుకు ఇవ్వచ్చు గ్యారంటీ అంటే కలర్ పోదు, ఎల్లప్పుడూ ఉండిపోతుంది. దాంతోపాటు ఈ వర్క్ కూడా మీకు చాలా చాలా ఎక్సలెంట్ అనేది ఉంటుందన్నమాట. చూసారా, ఆకులు అనేవి ఒక కొన్ని ఆకులే షేపులే తీసుకోండి, ఎక్కువ తీసుకోవద్దు. ఎందుకంటే మీకు ఖచ్చితంగా ఆ టైం అనేది గజిబిజి ఉండడం వల్ల ఇంకా లుక్ అనేది వస్తుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే 4 రకాలు తీసుకుంటే అది ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది. ఇప్పుడు చూసారు కదా, ఇలా అనేది వేసాను. వేసేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఈ డిజైన్ మొత్తం చూడండి, మీకు అర్థమవుతుంది. ఎలా గీసాను చూసారా? ఈ బార్డర్ అనేది, ఈ బార్డర్ అనేది పైన చూపిస్తున్నాను, జాగ్రత్త చూడండి. ఇలా అనేది ఒక బార్డర్ అనేది వచ్చేసింది. దీనిలో ఏం వర్క్ వచ్చింది? స్టాండర్డ్ వర్క్ రావాలి. స్టాండర్డ్ అంటే ఎల్లప్పుడూ అలా ఉండిపోయే వర్క్, గ్యారంటీ వర్క్ అనేది రావాలి. కలర్ పోవడం కానీ, ఏదైతే ఊడిపోవడం కానీ, చాలా అంటే ఒక 4-5 సంవత్సరాలు ఉండేటట్లుగా ఆ వర్క్ అనేది చేద్దాం. చూడండి చూడండి, జాగ్రత్తగా గమనించండి. స్టాండర్డ్ వర్క్ అనమాట ఇది, ఎల్లప్పుడూ అలా ఉండిపోయే వర్క్. ఆ వర్క్ అనేది ఎలా వస్తుందో చూడండి. లాంగ్ అండ్ షార్ట్ అనమాట. లాంగ్ అండ్ షార్ట్ అనేది నీట్గా ఏ షేప్ ఉందో ఆ షేప్ లోపలికి
వచ్చేటట్లుగా ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులని తెప్పించాం. అవి పచ్చి సూదులుగా తేలాయి. ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్, ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ప్రత్యేకత అలాంటిది. ప్రతి ఓళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు. ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా 100% లైక్ చేస్తారు. దీనిలో స్మూత్నెస్ ఉంటుంది, పర్ఫార్మెన్స్ ఉంటుంది. మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు 30 రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక 8 రోజుల నుంచి 12 రోజుల్లో వర్క్ అనేది గ్రిప్లో తెచ్చుకోగలరు. ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్. అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం. ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ నెంబర్కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి. ప్రతి ఓళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు. చాలామంది వాట్సాప్లో మెసేజ్లు పెడుతున్నారు, అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి. అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్, దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు, వర్క్ అనేది తొందరగా రాదు. ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది తొందరగా వచ్చి వేసుకోండి. ఆ లాంగ్ షార్ట్ అనేది చూసారా, ఒక క్రాస్ అనేది వేస్తున్నాను. ఆ క్రాస్ అనేది మీరు మెయింటైన్ చేసుకుంటూ రావాలి. ఆ లైన్ లోపలే రావాలి. లైన్ లోపల అంటే ఖచ్చితంగా మీరు ఏదైతే పెన్సిల్తో గీశారో చూసారా, ఆ గీసిన లోపలికే రావాలన్నమాట. ఇలా అనేది లాంగ్ షార్ట్ అనేది రావాలి. వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి, చూడండి ఇంకో కలర్ అనేది షేడ్ రావాలి పక్కన. అంటే డబుల్ షేడ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఉండిన తర్వాతే మీకు ఈ వర్క్ యొక్క వాల్యూ అనేది ఫైనల్ దాకా మీకు అర్థమవుతుంది. కుట్టే లోపల అంటే ఈ వర్క్ అనేది ఈ ఆకే కాదు, మీకు ఇంకా మీకు వర్క్ అనేది చాలా చాలా నీట్గా ఈ ఫైనల్ దాకా కుట్టేస్తే మీకు అసలు వాల్యూ దీని వాల్యూ ఏంటో మీకు అర్థమవుతుంది. అంటే ఒక స్టాండర్డ్ వర్క్ నేను ముందుగా నేను చెప్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఒక స్టాండర్డ్ వర్క్ అనేది కంపల్సరీగా మీరు కుట్టడానికి ఈ వీడియో అనేది మీకు సహాయపడుతుంది. ఇది కంపల్సరీగా, ఇది లాంగ్ అండ్ షార్ట్ అనేది కంపల్సరీగా మీకు స్టాండర్డ్గా అలాగే ఉండిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ డబుల్ షేడ్ అనేది ఖచ్చితంగా ఇలా కుట్టండి. మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది చూసారా, ఆ గ్యాప్ ఖచ్చితంగా రావాలి మై డియర్ ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. దాంతోపాటు ఏంటంటే ఈ లాంగ్ అండ్ షార్ట్ అనేది అయిపోయిన తర్వాత ముడి అనేది వేసాను కదా, ఇప్పుడు ఈ గ్యాప్ అనేది వచ్చింది చూసారా, ఈ గ్యాప్ ఇలా అనేది రావాలి. ఇప్పుడు ఇంకోటి చేద్దాం చూడండి. ఇది చూడండి, ఈ ఏదైతే లాంగ్ షార్ట్ అనేది నీట్గా మీరు ఇలా అనేది కుట్టండి చూసారా. ఒక గ్యాప్ అనేది వదులుతున్నాను నేను, మీకు అనిపిస్తుంది కదా ఎక్కడ గ్యాప్ వదులుతున్నాను, కరెక్ట్గా చూడండి మీకు అర్థమవుతుంది. ఒక ప్లేస్లో నేను ఒక గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తున్నాను. ఆ ప్లేస్ ఎక్కడంటే కింద పక్క, కింద పక్క అనేది నేను ఒక గ్యాప్ అనేది మెయింటైన్ చేసుకుంటూ నీట్గా వెళ్తున్నాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ ముడి వేస్తాను, కింద పక్క ఒక గ్యాప్ ఉంది. ఇలా గ్యాప్ అనేది కంపల్సరీగా ఒక మెయింటైన్ చేసుకోవాలి మీరు. ఆ తర్వాత చూడండి, ఇది కూడా సేమ్ సిచ్యువేషన్ మై డియర్ ఫ్రెండ్స్, ఖచ్చితంగా ఈ సేమ్ సిచ్యువేషన్ అనేది ఫాలో అవ్వండి కంపల్సరీగా. చూడండి ప్రతిదీ కూడా లాంగ్ షార్ట్ అనేది కంపల్సరీగా ఆ షేప్ లోపలికే వెయ్యాలి ఖచ్చితంగా. అది కూడా డబుల్ షేడ్ అనేది కన్ఫామ్గా వేసుకోవాలి. ఆ తర్వాత వర్క్ అనేది ఎలా వచ్చిందో నేను పూర్తిగా చూపిస్తాను. మీరు చాలా ఈజీగా ఇది కుట్టేయచ్చు ఈ వర్క్ అనేది. ఈ వర్క్ స్టాండర్డ్ వర్క్ ఆ విషయం ఫ్రెండ్స్ కంప్లీట్ అయ్యింది. చూసారు కదా ఈ లాంగ్ షార్ట్స్ అనేవి వచ్చింది కాకుండా దాని లోపలికి ఒక గ్యాప్ అనేది వచ్చింది. ఆ గ్యాప్ అనేది కంపల్సరీ రావాలి. దాని తర్వాత శారీలో ఏదైతే మెయిన్ కలర్ ఉందో ఆ కలర్ అనేది కింద అవుట్లైన్ ఒకటి వేసేయండి. ఓకేనా, ఇది చూసారా ఇది స్టాండర్డ్ వర్క్. ఇది ఇప్పుడు అసలైన వర్క్ అనేది ఇక్కడ నుంచి ప్రారంభం అవుతుంది, జాగ్రత్తగా గమనించండి. దాంతోపాటు ఒక విషయం కూడా గమనించండి ఫ్రెండ్స్, ఇది ఏంటంటే ఈ వర్క్ అనేది నేను ఓన్గా నా ఆలోచనతో క్రియేట్ చేసి వేసా. మీరు కూడా ఇలాగే మీరు క్రియేట్ చేసి వేసుకోండి చక్కగా ఒక బార్డర్ అనేది. ఇది ఎల్లప్పుడూ మీకు కలర్ పోవడం కానీ ఏ ప్రాబ్లం కానీ ఉండదు. వర్క్ అనేది స్టాండర్డ్గా ఉంటుంది. ఒకసారి చేసి చూపిస్తున్నాను, నీట్గా చూడండి. ఇక వర్క్ అనేది చూడండి, చూడండి ఇక్కడ అనేది మీరు జాగ్రత్తగా గమనించండి. జరీ అనేది తీసుకోండి. తీసుకుని ఏం చేయండి అంటే ఖచ్చితంగా మీరు ఈ అవుట్లైన్ అనేది కొంచెం బయట నుంచి నీట్గా ఒక ఫినిషింగ్ అనేది కుట్టండి. ఇలా అనేది ఈ షేపులు మాత్రం నీట్గా తీయండి. ఈ షేపులే అనమాట, అసలు వర్క్కి ప్రాణం అనేది ఈ షేపులు అనేవే బాగుంటాయి అన్నమాట. మీరు నీట్గా ఈ షేపులు అనేవి తీసి కొంచెం ఇలా చేయండి. కానీ ఇది లోడింగ్ లాగా కనిపించదు, ఇది ఒక అట్రాక్టివ్గా ఒక ఏదైతే లాంగ్ షార్ట్ ఉందో అలా వస్తుంది అనమాట. చూసారా ఇలా వచ్చిన తర్వాత ఇది కూడా సేమ్ సిచ్యువేషన్. చూసారా లోపల ఒక గ్యాప్ అనేది ఉంది, ఆ గ్యాప్ కంపల్సరీ రావాలి. వచ్చిన తర్వాతే చక్కగా ఆ గ్యాప్ని కవర్ చేసుకుంటూ నీట్గా ఆ షేప్ అనేది ఇక్కడ వచ్చినప్పటికీ ఇలా తిప్పి నీట్గా ఇలా అనేది చూడండి, ఇలా ఇలా అనేది అవుట్లైన్ అనేది వేసేయండి. వేసేసి ప్రతిదీ కూడా అవుట్లైన్ వేసేసి మీకు నీట్గా చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. ప్రతి షేప్ కూడా నీట్గా రావాలి. వచ్చిన తర్వాతే ఈ వర్క్ యొక్క
అట్రాక్టివ్గా ఈ వర్క్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు అంతా కుట్టిన తర్వాత నేను చూపిస్తాను, జాగ్రత్తగా గమనించండి. ఇలా ప్రతిదీ కూడా ఇలా అవుట్లైన్ అనేది వేసేసి నీట్గా కుట్టేసిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ వర్క్ అనేది ఏమొచ్చిందో చూడండి. ఒకసారి చూడండి, ఈ గ్యాప్ అనేది నేను వదిలాను ఇక్కడ. ఈ గ్యాప్ అనేది కంపల్సరీగా మీరు నీట్గా జర్దోసి అనేది వేసుకోవాలి. ఇది చూసారా, ఈ జర్దోసి అనేది కంపల్సరీ స్టాండర్డ్ వర్క్ అనమాట. ఇది ఈ జర్దోసి వర్క్ అనేది కంపల్సరీగా మీరు ఇలా క్రాస్ క్రాస్ లోడింగ్ అనేది, సన్న లోడింగ్ అనేది నీట్గా దాని లోపల ఒక రెండు కుట్లు వేసి ఇలా అనేది నాలుగు జర్దోసి ముక్కలు అనేవి ఫైనల్ దాకా వేసుకోవాలి. వేసుకుంటే ఇది ఎక్సలెంట్గా ఉంటుంది వర్క్ అనేది. ఇప్పుడు చూసారు కదా, ఇక్కడ అనేది కరెక్ట్గా చివర్లో కంప్లీట్ అనేది చేసేస్తే చూసారా ఎలా ఉందో, ఇలా అనేది ఉంటుందన్నమాట. ఈ గ్యాప్ అనేది అందుకే పెట్టింది. ఇంకా చూడండి, దీంట్లో కూడా ఖచ్చితంగా ప్రతి ఆకులో కూడా వైట్ ముత్యాలు, వైట్ పూసాలు అనేవి ఖచ్చితంగా ఇలా కుట్టుకోండి. కుట్టుకున్న తర్వాత ఇలా మారి మారి వెళ్ళాలి ప్రతిది కూడా. చూడండి, ఇటు కూడా సేమ్ అనేది, ఆల్టర్నేట్ అనేది మీరు రెండు విషయాలు అంటే కలర్ పోనివి వస్తువులే మీరు పెట్టుకుంటూ వెళ్ళాలి. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ లోడింగ్ అనేది జర్దోసి వేసా, జర్దోసి అనేది కలర్ పోదు చూసారు కదా. ఇలా అనేది నీట్గా క్రాస్ క్రాస్ అనేది వేసుకుంటూ వెళ్తే ఇప్పుడు చూడండి నెక్స్ట్, ఈ ప్రతి ఆకు కూడా మీరు జర్దోసి లోడింగ్ మాత్రమే వేయండి. ఇక్కడ నుంచి కొత్త ఇంకో వర్క్ అనేది చేర్చుదాం. ఎలా అంటే ఒకసారి చూడండి, చూడండి కంపల్సరీగా ఏంటంటే ఇక్కడ మూడో విషయం ఏంటంటే ఇక్కడ జర్కన్ స్టోన్స్ అనేవి పెట్టుకోవాలి ఇలా మధ్యలో. ఈ ప్రతిదీ కూడా జర్కన్ స్టోన్స్ కోసం గమ్ అనేది ఇలా నీట్గా పెట్టుకోండి. పెట్టుకుని చూడండి, ఇప్పుడు జర్కన్ స్టోన్స్ అనేవి అంటిస్తున్నాను చూడండి. ఇలా అనేది ఖచ్చితంగా జర్కన్ స్టోన్స్ అనేవి పెట్టుకోండి. దాంతోపాటు ఒక విషయం మై డియర్ ఫ్రెండ్స్, మగ్గం అనేది హై క్వాలిటీ మగ్గం అనమాట. అలాంటి మగ్గం అనేది ఎక్కడ దొరకదు. అది లైఫ్ లాంగ్ ఉండేటట్లుగా ఒక మగ్గం తయారు చేయించాం. దాని గురించి వీడియో అనేది డిస్క్రిప్షన్లో ఉంది చూడండి. ఇలా అనేది పెట్టుకోండి, నీట్గా అంటించుకోవాలి. అంటించుకుంటే అది స్టాండర్డ్గా ఎలా ఉండిద్ది అంటే అంటిన తర్వాత, ఆరిపోయిన తర్వాత బాగుండిద్ది. చూడండి ఇక్కడ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. కానీ ఇంకా మెరవాలి మీకు లైటింగ్లో చాలా హైలైట్గా కనిపించాలంటే దీంట్లో మీరు కంపల్సరీ చేయాల్సిన వర్క్ ఏంటంటే మీరు ఈ రింగ్స్ అనేవి వేసుకోండి. జర్దోసీతో చక్కగా చిన్న చిన్న రింగ్స్ అనేవి వేసుకుని దీంట్లో ఒక జర్కన్ అనేది అంటించండి. ఇలా వేయడం వల్ల ఏంటంటే మీకు ఈ జ్యువెలరీ స్టోన్స్ అనేవి ఎలా ఉంటాయంటే నైట్ ఏదైతే లైటింగ్లో చాలా ఎక్సలెంట్గా మెరిసిపోతుంటాయి, బాగా అఫీషియల్ లుక్ అనేది ఇచ్చేస్తాయి. కంపల్సరీగా ఇది కూడా మీరు యాడ్ చేసుకోండి. సింపుల్గా హెవీగా స్టాండర్డ్గా ఉంటుందన్నమాట ఈ వర్క్ అనేది కంప్లీట్గా. చూసారు కదా, ఇప్పుడు ఇది వర్క్ అంతా కంప్లీట్ చేసి మీకు చూపిస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. చూడండి ప్రతి దాంట్లో కూడా గమ్ అనేది నీట్గా అంటించుకోండి. ఇది జర్కన్ స్టోన్స్ అనేవి పెట్టాలి. ఇదే వర్కీ లుకింగ్ అనమాట. చాలా లుక్ అనేది ఉంటాయన్నమాట, అంటే స్టాండర్డ్గా కూడా ఉంటాయి. దీంట్లో లోపల పెట్టంగానే అవి ఆరిపోయి అంటుకుని పోతాయి. మీరు ఎంత వాష్ చేసినా కూడా అవి బయటికి రావడానికి అవకాశం లేదు, ఎందుకంటే మీరు రింగ్స్ వేస్తున్నారు కాబట్టి. ఇలా అనేది ప్రతి దాంట్లో గమ్ అనేది పెట్టేసి ఇప్పుడు జర్కన్ స్టోన్స్ అంటిస్తున్నాను చూడండి. చూడండి నీట్గా ఇలా అనేది ప్రతిదీ కూడా ఇలా పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇలా గమ్ అనేది అంటించుకుంటూ దాని మీద ఇలా వెళ్తే నీట్గా అంటుకుంటాయన్నమాట. దీని గురించి మీకు ఈ ఇది అంటించే ట్రిక్ అనేది ఒకటి ఉంది, అది చాలా చాలా ఎక్సలెంట్ ట్రిక్ అనమాట. దాని గురించి మీకు పూర్తి వివరాలు కావాలంటే టార్గెట్లో 7 వీడియో చూడండి. అంటే మగ్గం వర్క్ యాప్లో టార్గెట్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంది, దాంట్లో 7 వీడియో చూడండి. ఖచ్చితంగా మీకు చాలా చాలా ఎక్సలెంట్ ట్రిక్ అనమాట అది. అది వీడియో మొత్తం చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా ఆ వీడియో చూడడం వల్ల మీరు ఖచ్చితంగా సక్సెస్ఫుల్ అయిపోతారు. ఆ వీడియో గురించి పూర్తి ఈ యాప్ గురించి తెలుసుకోవాలంటే చివరిలో వీడియో ఉంది మగ్గం వర్క్ యాప్ గురించి. ఆ వీడియో చూడంగానే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. దాంట్లో టార్గెట్ అనేది కంపల్సరీగా
చూడండి, దాంట్లో 7th వీడియో. ఓకేనా? ఇప్పుడు చూసారా ఇదంతా కంప్లీట్ అయిపోయింది. అవ్వగానే ఎలా ఉంది చూసారా వర్క్ అనేది? ఇది ఆరిపోగానే ఎంత ఎక్సలెంట్గా ఉంటుంది అంటే మీరే చెప్తారు వర్క్ అనేది ఎలా ఉంటుందో. చూసారు కదా మై డియర్ ఫ్రెండ్స్ వర్క్ అనేది ఎలా ఉందో. ఇలా అనేది స్టాండర్డ్ వర్క్ అనేది చేసుకోండి. ఓకే మై డియర్ ఫ్రెండ్స్, మగ్గం వర్క్ యాప్ గురించి ఒక వీడియో వస్తుంది, చూడండి జాగ్రత్తగా. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హాయ్ ఎవ్రీవన్, ఎవరైతే మగ్గం వర్క్ అనేది పూర్తి స్థాయిలో నేర్చుకుందాం అనుకుంటున్నారో, ఎవరైతే మగ్గం వర్క్ అనేది బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు మగ్గం వర్క్లో ఉన్నటువంటి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎవరైతే నేర్చుకుందాం అనుకుంటున్నారో, అట్లాంటి వారి కోసం మనం ఒక అద్భుతమైన మగ్గం వర్క్ కోర్స్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఈ కోర్సు యొక్క ప్రత్యేకత ఏంటంటే, మగ్గం వర్క్ అనేది మీకు సూది పట్టుకోవడం కూడా చేత రాకపోయినా, మీకు మగ్గం వర్క్ అనేది ఆల్రెడీ ఏమన్నా వచ్చినా, అసలు మీకు సూది పట్టుకోవడం కూడా రాకపోయినా, అక్కడ నుంచి సూది పట్టుకోవడం దగ్గర నుంచి ప్రతి పాయింట్ కూడా క్షుణ్ణంగా ఎలా నేర్పించాలి, మీరు ఎలా నేర్చుకోవాలనేది చాలా చాలా వివరంగా ఇందులో పొందుపరచడం జరిగింది. ఇంతవరకు మీరు ఎక్కడా చూడనటువంటి విధంగా ఈ వర్క్ అనేది ఉండబోతుంది. సో ఇది తెలుగులోనే మొట్టమొదటిసారిగా గ్యారంటీ ఇచ్చి మరీ 100% గ్యారంటీ ఇచ్చి మరీ నేర్పిస్తున్నటువంటి వర్క్ అండి. సో అందువల్లనే ఇది కొద్ది రోజుల్లోనే తెలుగులోనే అతిపెద్ద ఆన్లైన్ కోర్సు అయింది. స్టిల్ ఇప్పటికీ 13,000 మంది నేర్చుకుంటున్నారు ఈ వర్క్ అనేది. మీరు దీంట్లో ఉన్నటువంటి ట్రిక్స్ ఎలాంటివి అంటే, మీరు అంతకుముందు వర్క్ అనేది ఎక్కడైనా నేర్చుకుని ఆల్రెడీ నేర్చుకుని ఉన్నా, అసలు ఆల్రెడీ నేర్చుకుని లేకపోయినా సరే, ఇందులో ఉన్న ట్రిక్స్ అనేవి ఎలాంటివి అంటే, ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళకి ఉపయోగపడతాయి, అసలు ఏమి రాని వాళ్ళకి ఉపయోగపడతాయి. మీరు ఎక్కడా మగ్గం వర్క్లో చూడనటువంటి అద్భుతమైనటువంటి ట్రిక్స్ అనేవి మీరు ఇందులో చూస్తారు. సో మీకు ప్రతి పాయింట్ గురించి ఇంత ఇన్ఫర్మేషన్ మనం ఎక్కడా చూడలేదు అనే విధంగా మీకు ఉంటుంది. దాంతోపాటు వర్క్ అనేది ఆ ట్రిక్స్ అనేవి మీకు పూర్తిగా బహిర్గతం చేయడం ద్వారా మనం ఆ వర్క్ అనేది మీకు ఇంత ఈజీగా నేర్చుకోవచ్చా, ఈ వర్క్ అనేది మనం ఇంత ఈజీగా కొట్టవచ్చా అనేటువంటి భావన మీకు కలుగుతుంది. మరి ఈ వర్క్ అనేది మనం ఎలా తీసుకోవాలి, ఈ వర్క్ అనేది అసలు ఎక్కడ ఉంటుంది, ఎలా ఉంటుంది, ఏంటి అనేది ఎక్కడ తీసుకోవాలనేది పూర్తి వివరాలు ఇప్పుడు మీకు నేను చెప్తాను. సో ఇదేంటంటే, బయట మీరు వేల వేల రూపాయలు బయట మీరు నష్టపోవాల్సినటువంటి అవసరం లేకుండా అతి తక్కువ ధరలో ఇంట్లోనే కూర్చుని, మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే కూర్చుని పూర్తి స్థాయిలో ఒక మనిషి మీ పక్కన కూర్చుని నేర్పిస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఈ పూర్తి వర్క్ అనేది మీరు నేర్చుకోవచ్చు. అసలు ఈ వర్క్ అనేది ఏంటి, ఎలా తీసుకోవాలి, ఈ వర్క్ ఎలా ఉంటుంది అని ముందుగా మీరు ఒక ఉదాహరణ చూసి మాత్రం ఈ కోర్స్ తీసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ముందుగా మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి. ముందుగా మీరు ఫ్రీగా యాప్ ఎక్కించుకుని ఫ్రీగా డెమో వీడియోస్ అన్నీ చూసుకుని మీకు పూర్తి స్థాయిలో నచ్చితేనే మీరు తీసుకోండి. ఇందులో పూర్తిగా మీ ముందే గతంలో కొన్ని వేల మంది నేర్చుకున్నటువంటి కస్టమర్లు చేసినటువంటి వర్క్స్ ఉంటాయి అక్కడ. దాంతోపాటు వాళ్ళ అనుభవాలు ఉంటాయి. సో దాంతోపాటు డెమో వీడియోస్ ఉంటాయి. కాబట్టి మీరు పూర్తిగా యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ముందు ఫ్రీగా మీరు డెమోస్ అన్ని రిఫరెన్స్ అన్ని చూసుకుని ఆ తర్వాత మీకు నచ్చిన తర్వాత మాత్రమే ఈ కోర్స్ అనేది తీసుకోండి. ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అనేది ఇప్పుడు మీకు పూర్తిగా వివరంగా ఇప్పుడు చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి చూడండి, ఈ యాప్ తీసుకోవడానికి మీరు మీ మొబైల్లో ప్లేస్టోర్ ఉంటుంది కదా, ఈ ప్లేస్టోర్ మీద ప్లేస్టోర్లోకి వెళ్ళి ఇక్కడ మీరు మగ్గం వర్క్ ఇక్కడ చూడండి, మగ్గం వర్క్ అని టైప్ చేయండి. మగ్గం వర్క్ అని టైప్ చేస్తే ఇక్కడ చూడండి రాధాకృష్ణులు, ఇక్కడ రాధాకృష్ణుల లోగో ఉంది కదా స్టార్టింగ్, ఈ రాధాకృష్ణుల లోగో యాప్ వస్తుంది. దీన్ని మీరు ఇలా ముందు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు రిజిస్టర్ లాగిన్ అని వస్తుంది. మీరు ముందుగా అయ్యేవాళ్ళు అయితే ముందుగా మీరు రిజిస్టర్ అయ్యి చూడండి, మీరు యాప్ అనేది రిజిస్టర్ అయిన తర్వాత ఇలా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుంది. ఇక్కడికి వెళ్ళి మీరు ఇక్కడ చూడండి కోర్సు, ఎంబ్రాయిడరీ, టెస్ట్ సిరీస్ ఇలా ఉన్నాయి కదా, ముందు కోర్స్ మీద క్లిక్ చేయండి. కోర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు చూడండి, ఇక్కడ చూడండి వ్యూ డీటెయిల్స్, వ్యూ డెమో బైనో అనుంది. ఇక్కడ మీరు ముందుగా కోర్స్ తీసుకునే ముందు డెమోస్ చూడండి. వ్యూ డెమో అని ఉంది కదా, వ్యూ డెమో మీద క్లిక్ చేయండి. ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి, ఇక్కడ వీడియోస్ వచ్చినాయి చూడండి. ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది చూడండి, ఇక్కడ ముందుగా చూడవలసిన వీడియో కస్టమర్ వర్క్ అనుభవాలు, కస్టమర్స్ అనుభవాలు టు కస్టమర్ వర్క్స్ అని ఇక్కడ ఉన్నాయి కదా. ఇందులో మీరు ముందుగా చూడాల్సింది ముందుగా చూడవలసిన వీడియో అని ఉంది కదా, ముందుగా ఈ ఒక్క వీడియో చూడండి మీకు చాలు. పూర్తి వివరాలు అన్నీ ఇందులో ఉంటాయి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు ఈ వీడియో చూడాలి, పూర్తి వివరాలన్నీ మీకు దీంట్లోనే ఉంటాయి. మీరు ఈ ఒక్క వీడియో చూడండి చాలు. మళ్ళీ చెప్తున్నా చూడండి, మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుని చూడండి, మీరు ఓపెన్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. కోర్సులోకి వెళ్ళండి, తర్వాత వ్యూ డెమో,
వ్యూ డెమో నొక్కండి. వ్యూ డెమోలోకి వెళ్ళిన తర్వాత ముందుగా చూడవలసిన వీడియో అనుంది చూడండి, ముందుగా చూడవలసిన వీడియో. సో ఈ వీడియో ఒక్క వీడియో చూడండి చాలు, మీకు మగ్గం వర్క్కు సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇందులో ఉంటుంది. మగ్గం వర్క్కు సంబంధించినటువంటి అంటే ఇక్కడ ఇలా చేయగానే మనకు క్వాలిటీ అడుగుతుంది, అంటే మీకు ఏ క్వాలిటీలో కావాలి అని. మీరు హై క్వాలిటీలోనే చూడండి, ఇలా హై క్వాలిటీలోనే చూడండి. హై క్వాలిటీలో చూస్తే సో ఇలా ఈ విధంగా ఉంటుంది మీకు క్వాలిటీ అనేది, ఓకేనా, ఈ విధంగా ఉంటుంది. సో ఈ ఒక్క వీడియో చూడండి చాలు, ఈ ఒక్క వీడియో చూస్తే మీకు టోటల్గా ప్రతిదీ అర్థమవుతుంది. ఓకేనా, థ్యాంక్ యూ. మీకు ఏ డౌట్ ఉన్నా చివరిన ఇచ్చినటువంటి నెంబర్కి కాల్ చేయండి. థ్యాంక్ యూ.